శుభాకాంక్షలు, గ్రీటింగ్స్. ఇక్కడ తెలుగులో ఒక విషయాన్ని పలు రకాలుగా ఇంగ్లీష్లో ఎలా చెప్పవచ్చు అనేది మనం తెలుసుకుందాం. శుభోదయం అనే విషయాన్ని గుడ్ మార్నింగ్, విష్ యూ ఏ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గుడ్ మార్నింగ్, ఇలా ఏదో ఒక విధంగా మనం తెలపవచ్చు. శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్, విష్ యూ ఏ గుడ్ ఆఫ్టర్నూన్, హ్యావ్ ఎ గుడ్ ఆఫ్టర్నూన్, ఇలా చెప్పవచ్చు. శుభ సాయంకాలం లేదా శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్, విష్ యూ ఏ గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్, సో ఇలా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే శుభరాత్రి, గుడ్ నైట్, విష్ యూ ఏ గుడ్ నైట్, ఎంజాయ్ ఏ గుడ్ నైట్, మంచి కలలు వచ్చుగాక అనే విషయానికి స్వీట్ డ్రీమ్స్, విష్ యూ స్వీట్ డ్రీమ్స్, హ్యావ్ స్వీట్ డ్రీమ్స్ ఆర్ ఎంజాయ్ స్వీట్ డ్రీమ్స్, ఇలా మనం చెప్పవచ్చు. మళ్ళీ వస్తా అనే విషయానికి గుడ్ బై, బాయ్. I say goodbye to you. I say goodbye to you. Let me leave you. Tata to you. I say tata to you. Well, I must go. Goodbye. Bye bye. I'll see you later. See you later. See you tomorrow. See you. So long. Cheerio. Good night. ఇలా చెప్పవచ్చు. సందర్భానుసారంగా ఇవి మనం వాడతాం. ఇటువంటి శుభదినాలు లేదా పుట్టినరోజులు ఎన్నింటినో ఆనందంతో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అనే విషయాన్ని మనం ఇంగ్లీష్లో మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే లేదా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ యువర్ బర్త్డే అని చెప్తాం. అలాగే ఐ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, I wish you many happy returns of your birthday. Enjoy many happy returns of the day. Enjoy many happy returns of your birthday. So ఇలా మనం చెప్పుకోవచ్చు. నీకు ఇది సంతోష ప్రయాణం కావాలని కోరుకుంటున్నాను అనే సందర్భంలో I wish you a comfortable and safe journey. Wish you a comfortable and safe journey. Enjoy a comfortable and safe journey అని చెప్పుకోవచ్చు. మీ వైవాహిక జీవితం ఆనందంతో ఉండుగాక అనే విషయాన్ని మనం ఇంగ్లీష్లో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తాం. పరీక్షల్లో గొప్ప ఫలితాలని సాధించాలని కోరుకుంటున్నాను అనే విషయాన్ని మనం ఇంగ్లీష్లో విష్ యూ ఏ గ్రాండ్ సక్సెస్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్ అని చెప్తాం. నీవు గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను అనడానికి విష్ యూ ఏ గ్రాండ్ విక్టరీ అని చెప్పేసి చెప్తాం. నీ క్రొత్త ఇంట్లో నీవు సిరి సంపదలతో తులతూగాక అనే విషయాన్ని మనం విష్ యూ ఏ గ్రేట్ ప్రాస్పారిటీ ఇన్ యువర్ న్యూలీ బిల్ట్ హౌస్ అని చెప్పేసి చెప్తాం. విదేశాలకు వెళ్ళే ఈ శుభ సమయం నీకు మంచి చేయగాక అని చెప్పే సందర్భంలో మనం విష్ యూ హ్యాపీ టైమ్స్ అబ్రాడ్ అని చెప్తాం. రాబోయే కాలంలో ఎన్నో ఉన్నత పదవులు నిన్ను వరించుగాక అని చెప్పే సందర్భంలో విష్ యూ గ్రాండ్ ప్రమోషన్స్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పేసి చెప్తాం. మీ విలాసయాత్ర ఉల్లాసంగా సాగుగాక అంటే విష్ యూ ఏ జాయస్ పిక్నిక్ అని చెప్తాం. ఈ వ్యాపార సమావేశంలో మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను అనే సందర్భంలో విష్ యూ ఏ నైస్ అవుట్కమ్ ఇన్ ద బిజినెస్ కాన్ఫరెన్స్, విష్ యూ ఏ నైస్ అవుట్కమ్ ఇన్ ద బిజినెస్ కాన్ఫరెన్స్. సో ఇలా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే కష్టాలను దాటాలని కోరుకుంటున్నాను అని చెప్పే సందర్భంలో హోప్ యు గెట్ ఓవర్ యువర్ ట్రబుల్స్ అని చెప్పేసి చెప్తాం. అనారోగ్యం నుంచి త్వరగా బయటపడాలని నా కోరిక అన్నప్పుడు విష్ యూ ఏ స్పీడీ రికవరీ ఫ్రమ్ ఇల్నెస్ అని చెప్పేసి చెప్తాం. అలాగే ఇప్పుడు చాలామంది వాడుతున్నది ఏంటంటే ఇక్కడ గెట్ వెల్ సూన్. ఓకే, సో ఇక్కడ విష్ యూ ఏ స్పీడీ రికవరీ ఫ్రమ్ ఇల్నెస్ అంటే కూడా అదే అర్థం వస్తుంది అని పెద్దవారితో మాట్లాడినప్పుడు ఇలా చెప్పవచ్చు. ఓకే, మీ తోటి వారితో కానీ లేదా మీకంటే చిన్నవారితో కానీ మాట్లాడేటప్పుడు గెట్ వెల్ సూన్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఇక్కడ జీవితంలో రాణించుదువుగాక అంటే పైకి వస్తామని చెప్పడంలో చెప్పే సందర్భంలో మనం మే యూ ప్రాస్పర్ ఇన్ యువర్ లైఫ్ లేదా మే యూ ప్రాస్పర్ ఇన్ లైఫ్ అని చెప్పేసి చెప్పవచ్చు. I pray to God that you may prosper in life. Let God bless you to prosper in life. సో ఇలా చెప్పుకోవచ్చు. బాగా చదువు వచ్చేటట్టు ఆ భగవంతుడు మీ పిల్లవాడిని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పే ఇలాంటి లాంగ్ సెంటెన్సెస్లో అంటే మనం మన ఫీలింగ్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో ఇలాంటి పెద్ద సెంటెన్సెస్ని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో బాగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటివి మీరు చెప్పగలిగినట్లయితే మీకు ఇంగ్లీష్పై ఉండే పట్టు అనేది ఎదుటివారికి అర్థమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అన్నింటినీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, పెద్దగా ఉందనే భయాన్ని వదిలేయండి. I pray to God that He may bless your child with a good education. Let God bless your child with good education. ఇలా రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కృతజ్ఞతలు చెప్పే సందర్భంలో మనం రకరకాలుగా అంటుంటాం. థ్యాంక్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అ లాట్, మెనీ థ్యాంక్స్, థ్యాంక్స్ వెరీ మచ్. దట్స్ వెరీ కైండ్, గుడ్, నైస్ ఆఫ్ యూ. ఇలా సందర్భానుసారం మనం థ్యాంక్స్ చెప్పే సందర్భం అంటే కృతజ్ఞతలు చెప్పే సందర్భంలో వాడతాం. పైన చెప్పిన కృతజ్ఞతలకు తిరిగి జవాబు చెప్పే సందర్భాలలో నాట్ ఎట్ ఆల్, యు ఆర్ వెల్కమ్, వెల్కమ్, ఇట్స్ ప్లెజర్ లేదా ఇట్స్ ఎ ప్లెజర్, దట్స్ ఆల్ రైట్ లేదా ఇట్స్ ఆల్ రైట్, ఓకే. సో ఇలా మనం చెప్పుకోవచ్చు. చూసారుగా ఫుల్ గ్రీటింగ్స్ అంటే అన్ని గ్రీటింగ్లలో అన్ని శుభాకాంక్షలు చెప్పే సందర్భాలలో మనం ఒక్కో సందర్భానికి ఒక్కో రకంగా లేదా చాలా రకాలుగా మనం మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం అనేది మనకి ఇంగ్లీష్లో ఉంది. సో సందర్భానుసారంగా మనం ఇవి వాడుకోవచ్చు. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈ బుక్స్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈ బుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈ బుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం? వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి. ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.